భక్తి ట్యూన్ అందిస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. భోజనం చేస్తున్నప్పుడు భిక్షగాడు వస్తే, ఇంటిల్లిపాది భోజనానికి కూర్చున్నప్పుడు భిక్షగాడు వస్తే తప్పనిసరిగా లేచి అయినా భిక్ష వేయాలి. ఆకలితో అలమటించేవారు ఆ సమయంలో భగవత్ స్వరూపులు, అనగా ప్రతి వారిలో ఉండే భగవంతుని ఆత్మ ఆకలికై ఆరాటపడుతుంది. ఆత్మని బాధ పెట్టకుండా భిక్ష వేయాలి. అలాగే చాలా మందికి ఏ సమయంలో భిక్ష వేయకూడదు అనే సందేహం ఉంటుంది. అలా వడ్డించుకూడని సందర్భం ఒకటే, పితృకార్యాలప్పుడు సకల విధులు పూర్తయ్యే వరకు గృహస్థుడు ఎవరికి భిక్ష వేయరాదు. ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ భక్తి ట్యూన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.